దొంగబాబా కేసును 6 గంటల వ్యవధిలోనే ఛేదించారు రాచకొండ పోలీసులు. మీర్పేటకు చెందిన విభూది రాములను అరెస్ట్ చేశారు. నరదృష్టి ఉంది అంటూ మహిళల దృష్టి మరల్చి బంగారు ఆభరణాలు అపహరించాడంటున్న డీసీపీ సాయిశ్రీతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. బాబా ముసుగులో వచ్చి గొలుసు దొంగదారానికి పాల్పడ్డ కేసులో 6 గంటల్లోనే నిందితుని పట్టుకున్నాడు. ప్రధానంగా నకిలీ బాబా ముసుగులు అంటే తన దగ్గర మాయలున్నాయని నరదృష్టి అని చెప్పి ఈ విధంగా ఇంట్లోకి ప్రవేశించి ఒక మహిళ దగ్గర నుంచి గొలుసు దొంగతనం చేశాడు. ఆ కేసులో నిందితుని 6 గంటల్లోనే పట్టుకున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎల్గొండ డీసీపీ సాయి శ్రీప్రసన్న మనతో ఉన్నారు. వీళ్ళు 6 గంటల్లోనే నిందితుని పట్టుకున్నారు. ప్రధానంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కేసు? ప్రధానంగా మేము ప్రజలు చెప్పాలనుకుంటుంది ఈ బాబాలు నరదృష్టిలు ఇట్లాంటివన్నీ మూఢనమ్మకాలు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఉండవు. అండ్ అట్లానే స్ట్రేంజర్స్ అపరిచితులు ఎవరన్నా వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పినా లేకపోతే ఇలాంటివన్నీ ఉన్నా దయచేసి మీ ఇళ్లలోకి రానివ్వకండి. అండ్ వాళ్ళు ఇది తీసుకురా అది తీసుకురా అని చెప్పి మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ అప్పు పక్కన పెట్టండి. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు. మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీ అటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని అటో ఇటో మరల్చి ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు. అంటే ఇది కేవలం మీ అమాయకత్వం మీ నమ్మకాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇది ఇలాంటి అఫెన్సెస్ కి పాల్పడుతున్నారు. కేవలం ఈజీ మనీకి అలవాటు పడి ఇలాంటి బ్రతుకుతారు కొంతమంది ఎంచుకుంటున్నారు. దానికి విక్టిమ్ మనం కావద్దు అని అంటే మనమే అప్రమత్తంగా ఉండాలి. ఈ కేసులో మరీ ముఖ్యంగా జరిగింది ఏంటంటే 6 గంటల్లో మేము పట్టుకోవడము. దీనికి కారణం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఆమె హౌస్ వైఫ్. సో ఇంట్లో ఎవరు లేని ఆ 11:30కి అతను వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ ఆయన బయటికి వెళ్ళాడు. వెంటనే 10 నిమిషాల్లో వచ్చి కొంచెం తేరుకోగానే ఆ అమ్మాయి ఏం జరిగింది అన్న తేరుకోగానే వెంటనే మాకు పోలీసులను అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ మాకు తెలియంగానే 100లో వెంటనే మేము నాకాబందీ అది ఏర్పాటు చేసి అంటే ప్రతి చౌరస్తాలో ఏర్పాటు చేసి వెంటనే వెతకడం మూలాన అంటే డిస్క్రిప్షన్స్ ఆమెకి గుర్తున్నంత వరకు చాలా పిన్ పాయింటెడ్ గా ఆమె ఆ స్వామీజీని గమనించి చెప్పగలిగింది. కాబట్టి ఆయన వేషధారణ వీటిని పట్టుకొని మేము గబాల్ త్వరగా రికవర్ చేయడం జరిగింది. ప్రజలకి ఒక్కటే విజ్ఞప్తి, వెంటనే పోలీసుని అప్రోచ్ కండి. వెంటనే వీలున్నంత ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేయండి. సో దాట్ అప్రమత్తంగా ఉండండి, కవర్ చేసుకొని వెళ్ళండి. అది అన్నిటికంటే ఫస్ట్. బట్ మన చేతుల్లో లేకుండా ఏదైనా అఫెన్స్ జరిగితే మాత్రం ఇమీడియట్ గా మమ్మల్ని ట్రస్ట్ చేయండి. మేము మీ సర్వీస్ కోసమే ఉన్నాము. ఈ అఫెండర్ ఎవరైతే ఉన్నారు? ఇతను పాత నేరస్తుడే మేడం? గతంలో కూడా ఇతనిపై ఏమైనా కేసులు ఉన్నాయా? ఇతను పాత నేరస్తుడే అండి. గతంలో కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ప్రస్తుతం డీసీపీ సాయిశ్రీ చెప్తున్నారు, ఎవరైనా సరే ఈ మూఢనమ్మకాల పేరుతో వచ్చే వాళ్ళని నమ్మకూడదు, అలాగే ఈ బాబా ముసుగులు ఇళ్లలోకి వచ్చే వారిని కూడా లోపలికి రానియకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అలాగే ఏదైనా ఘటన జరిగినప్పుడు అంటే స్నేహ సాక్ష్యం కావచ్చు, ఇతర దొంగతనాలు ఏదైనా సరే జరిగినప్పుడు వెంటనే పోలీసులను అప్రోచ్ అయితే తాము సాధ్యమైనంత తొందరగా అక్కడ జరిగిన అఫెన్స్ లో పాల్గొన్న వారిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందనేది డీసీపీ సాయిశ్రీ చెప్తున్నారు. కెమెరాన్ వీరాంజనేలతో రాధాకృష్ణ ఇంటికి హైదరాబాద్. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ అప్పు పక్కన పెట్టండి. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు. మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.